జనవరి 10, 1937 కొన్ని స్మరణలు 324వ భాషణం స్కందాశ్రమంలో భగవాన్ ఒక తెల్లని కప్పను చూశారు అది చిన్నదే కానీ పొడవుగా ఉంది వారికది 10 అడుగుల దూరంలో ఉంది భగవాన్ దానిని అది భగవాన్ను అదేకంగా చూస్తున్నారు తటాలన అది గెంతి సరిగ్గా భగవాన్ ఒక కంటిపై వాలింది తక్షణం వారు కన్ను మూసుకోబట్టి గాని లేకుంటే కన్ను ఏమయ్యేదో ఆశ్రమంలో రెండు నెమళ్ళు ఉండేవి అవి మహా టీవీగా ఇటు అటు అడుగులు వేస్తూ చుక్కల వీవనల వలె పొరి విప్పి విహరించేవి ఒక నాగుబాము కూడా పడగ విప్పి వాని మధ్యనే ఆ విహారంలో పాల్గొనేది ఓసర వెళ్ళి కనబడి కనబడగనే సూటిగా నెమలి దాని దగ్గరికి వెళ్ళి వినీతయై తన తలను నేలపై ఉంచుతుందట అది నెమలి మెడను బట్టి కొరికి చంపివేయునట్టు వేయునట అట్లనే శ్రీ భగవాన్ చెప్పారు నాలుగు శ్రీరంగ స్వామి అయ్యంగార్ ఒక మారు కొండపైకి వెళ్ళారు దగ్గరలోనే ఒక చిరుత పులి కనబడింది ఆయన దాని వైపు ఒక రాయి విసిరాడు దాని వైపు ఒక రాయి విసిరాడు అప్పుడు అది ఆయన వైపు తిరిగింది ప్రాణాల అరచేత బట్టి ఒక్కటే పరుగు లంకించుకున్నాడు దారిలో శ్రీ భగవాన్ అగుపించి విషయం ఏమని అడిగారు అయ్యంగారి నోట వేరు మాట లేక చిరుత అన్నారే గాని పరుగు ఆపలేదు అప్పుడు భగవాన్ అయ్యంగారు వచ్చిన దిశగానే పోగా అది అచ్చటి నుండి వెళ్ళిపోయింది అప్పుడు ప్లేగు తాండవించిన రోజులవి గుడి పరిసరాల్లో చిరుత పులులు ఒక్కొక్కప్పుడు 2-3 కూడా తిరుగుతూ ఉండేవి ఐదు శ్రీ భగవాన్ అన్నారు కప్పను యోగితో పోల్చడం కద్దు అది నిశ్చలంగా చాలాసేపు ఉంటుంది మెడ క్రింది కండరాల చిరు కదలిక ఒక్కటే అది బ్రతికి ఉన్నదనడానికి గుర్తు మరొకటి కప్ప అసలు చేతన మాపి చిరకాలం ఉండగలదు అది దాని నాలుకను మ్రింగుతుందట అది యోగుల అభ్యాసాల్లో ఒకటి దానివల్ల యోగి చనిపోడు గాని అతడు ప్రాణి చేష్ట మళ్ళీ ఆరంభింపక ముందు ఇంకెవరైనా ఆయన మింగిన నాలుకను సరిగా చేయాలి ఆ క్రియను కప్ప తానై ఎట్లు నిర్వహిస్తుందో ఆశ్చర్యం ఆశ్రమంలో జరిగిన సంఘటనలో కొన్ని శిష్యులు చెప్తా ఉన్నాడు ఆయన ఎట్లా అంతే అంతే ఇంకేమంటారు